శాస్త్ర సాంకేతిక యుగంలోనూ దయ్యాలు భూతాల నిపంతో వేధింపులు కొనసాగుతున్నాయి. మనుషులు అని చూడకుండా మానవత్వాన్ని మర్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారానికి చెందిన శంకర్ మల్లేష్ అతని కుటుంబ సభ్యులు దయ్యం పేరుతో బాలింతాని చూడకుండా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో ఆ బాలింత అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చికిత్స కోసం సాయం చేయాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. మనుషుల్లో రాక్షసులు అంటేనే వీరినే ఉదాహరించొచ్చు. దయ్యాలు భూతాల నిపంతో అమాయకులను చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. ఈ కోవకు చెందిన వారే వీరు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారంకు చెందిన శంకర్ మల్లేష్ అతని కుటుంబ సభ్యులు దయ్యం పేరుతో పచ్చి బాలంతాన్ని చూడకుండా చిత్రహింసలకు గురిచేశారు. చివరకు అపస్మారక స్థితిలోకి వెళ్ళగా ఆ బాలింత బంధువులు చికిత్స కోసం కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య వెంటిలేటర్ పైన కొట్టుమిట్టాడుతోంది. ఎవరు నువ్వు చెప్పు, చెంపలు చెడల వలుగుతాయి మరి. ఎవరు నువ్వు? ఎవరు? మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? నీకు ఏమని చెప్పినా? నేను ఏమని చెప్పినా? ఏయ్ నువ్వు ఏమని చెప్పిండే? నీకేమని చెప్పినా? మరి ఎట్లా వచ్చినావు? ఎట్లా వచ్చినావు? నిజంగా అర్థం అనుకోలేదా నువ్వు? కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని గద్దపాక గ్రామానికి చెందిన నిరుపేద దళిత అనాథ యువతి పరిస్థితి దైన్యం దయనీయం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారంకు చెందిన శంకర్ మల్లేశం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె 2 నెలల క్రితం ప్రసవించింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని భూతవైద్యం పేరుతో బాలింతాని కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేశాడు మల్లేశం అతని బంధువులు. దీంతో సదరు బాలింత కోమాలోకి వెళ్లింది. బాధితురాలి బంధువులు కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ బాలింత ప్రస్తుతం వెంటిలేటర్ పై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కాలేజ్ తొక్కుతా పండబెట్టి ఏం పెట్టావు? ఇంట్లో ఏమేమి పెట్టావు? ఏం పెట్టావే? ఇట్లా రోజు ఇంట్లో తిరగాలను సంబరం ఉన్నది. ఇట్లా మరి ఏ రకంగా వచ్చినావు? ఏ రకంగా వచ్చినావు చెప్పు. అనాథ బాలింత పరిస్థితిపై గద్దపాకు చెందిన బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుని ఇప్పుడు దయ్యం పేరుతో వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. మల్లేశంను కఠినంగా శిక్షించి బాధితురాలికి వైద్య చికిత్స అందించాలని అధికారులను బంధువులు వేడుకుంటున్నారు. కాగా దీనిపై జైపూర్ పోలీసులు విచారణ చేపట్టారు. భర్త అతని బంధువులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అనుకుంట రజిత అనేను కరీంనగర్లో చదువుకుంటే ఒక వ్యక్తి దాన్ని ప్రేమించి మోసం చేసి అనవసరంగా దాన్ని ఘోరంగా ప్రేమ మాటలు మాయ మాటలు చెప్పి దాన్ని చిత్రహింసంగా వాడుకొని కొట్టి అన్ని చేసి ఈరోజు కోమలో తీసుకొచ్చి మాకు వదిలేస్తే ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత తీసుకొచ్చి మాకు వదిలేస్తే ఇప్పుడు ఆమె చావు బాతుకులు ఉంది. ప్రతి హాస్పిటల్లో జాయిన్ చేసినాం. మరి ఘోరమైన కండిషన్ ఉన్నది, సీరియస్ ఉన్నది. దీనిపై అందరూ సట్టరికంగా అందరిపై అధికారులు చర్య తీసుకొని వెంటనే దానికి కొంచెం న్యాయం చేయాలని అందరికి మీ అందరి పాదాభి నమస్కరిస్తున్నాను. దయచేసి వెంటనే దీన్ని అందరికీ దృష్టిలో తీసుకొని అదుపులో తీసుకొని మాపై కొంచెం మా దళిత బిడ్డను కొద్దిగా అందరు మీరు సహకరించాలని. అలా తండ్రి లేడు, తల్లి లేడు, అనాథ బిడ్డ. ఈ రోజున మేము అలా పెద్ద నాన్న కొడుకును మాట్లాడి దీనిపై అందరు చర్య తీసుకొని దండం పెట్టాలి. దండం పెడతాం మీ అందరికీ. మేమపై అందరు చర్యలు తీసుకొని చట్టరకంగా మీ అందరి పాదాభి నమస్కారం చేస్తున్నాం సార్. మీ అందరికీ దయచేసి దీనిపై ఇంటర్ చర్య తీసుకోండి.